యుద్ధం ఆరంభమైంది. నేను ఎప్పుడో చెప్పాను యుద్ధం ఆరంభం అవబోతుందని. కనుక ఆ క్రైస్తవులందరూ శాఖలనే గీతలు చెరిపేసుకొని కలవండి. కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, ఉరి పెట్టిన భయపడక బెదరకురా. నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన, ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు. ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. ప్రాణాలు తీసినా సువార్తమానడు దేవుని విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా. అందరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయుల బొమ్మలే ఎన్ని పెట్టినా ఈ లోకం. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై పాస్టర్ డాక్టర్ కె స్వామి బైబిల్స్ పంచుతుండగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని పాస్టర్స్ ఒంగోలులో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఏఐటిసిసి ఆధ్వర్యంలో నగరంలోని కర్నూలు రోడ్లోని సెంట్ జేవియర్స్ చర్చి నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. బైబుల్ పంచడం నేరం అన్నట్టు ఈ దేశంలో బైబుల్ అనేది ఏ దేశంలో కూడా బైబుల్ పంచకూడదు అనేటువంటి మాటలు చెప్పడం అనేది ఎవరు వాళ్ళకి ఇచ్చిన అధికారం? దేశంలో రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని, క్రైస్తవుల పట్ల దాడులకు పాల్పడిన మత ఛాందసవాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులము మేము క్షేమంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు కూడా క్షేమంగా ఉండాలి. క్రైస్తవులు బాధపడినప్పుడు క్రైస్తవులు ఏడిస్తే ఏ దేశము ఏ ప్రభుత్వము ఒట్టలదు. ఈ ప్రకాశం జిల్లా కాదు, యావత్తు రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా మేము మా యొక్క మనోభావాన్ని తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా తెలియపరచగలవారమని కాదు. ఎందుకన్నారా, గత 21వ తారీఖు జనవరి మాస్టర్ స్వామిపై దాడి చేసి ఈనాడు ఐసీయూలో చావు బ్రతకల మధ్య పోరాడుతున్నాడు. కారణం ఏంటంటే తన బైబుల్ పట్టకుండా నేరం అంటున్నారు.
చేస్తాడు. బైబిల్ పంచడం నేరమా? ధర్మజాగరం మంచ్ ప్రకటనలో ఏం చేశారంటే రాజేశ్వర సింగ్ అన్నాడు ఏమని, క్రైస్తవ్యం 2021వ సంవత్సరానికి క్రైస్తవ్యం భారతదేశంలో లేకుండా తులిపేద్దామని అన్న దానికి ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతుందా? క్రైస్తవ్యం నిలదీస్తున్నాము, క్రైస్తవముగా నిలదీస్తున్నాము. ఈనాడు ఏఐటిసి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఒక మహిళగా భారతదేశంలో నాకు నా హక్కును నేను వినియోగించుకో వద్దా? అదే కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? దాని వాపస్ 2021వ సంవత్సరానికి మేము క్రైస్తవ్యం లేకుండా చేయడానికి మేము కూడా వద్దా అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళు తీసుకున్న నినాదానికి మీరెంత పచ్చ కట్టలు వేయలేదు. ప్రభుత్వమా, మిమ్మల్ని మేము క్రైస్తవులుగా అడుగుతున్నాం, మా హక్కులను మమ్మల్ని వినియోగించబడిపోండి. క్రైస్తవులమ్మా ఈనాడు ఏకమయ్యి ప్రార్థన చేసుకోవాల్సిన శాంతియుతంగా ఉండవలసిన వాళ్ళం. ఈనాడు రోడ్డుకి ఎక్కామంటే కారణం ఎవరో తెలుసా? ఈనాడు ప్రభుత్వ పరిపాలన కారణం. అంటే ప్రభుత్వ పరిపాలనలో లోటులు జరుగుతున్నాయి, సరిదిద్దుకోండి. ఒక క్రైస్తవులా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. మా హక్కులు కానీ ఒకవేళ మీరు ప్రకటించవద్దనేది చెయ్యాలని ఒకవేళ మీరు కానీ ప్రయత్నాలు చేస్తే మా ప్రభువుని మేము ప్రకటించకుండా ఉండలే. ఎందుకంటే తెలుసా, సింహానికి పుట్టిన పిల్లల మేము, సింహ అనుకున్న పౌరుషమే ఉంటుంది సింహ పిల్లలకు కూడా. ఎవరో తెలుసా ఆ సింహం? ఎవరైతే మా దేవుడు రోషం కలిగిన వాడు, రోషం కలిగిన దేవుడికి పుట్టిన పిల్లలంతా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. స్వామి గారు స్వేచ్ఛగా బైబిల్ పొందుతా ఉన్నారు.